తాజాగా హైదరాబాద్ లోని కేపిహెచ్బి టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఒక ఘటన చోటు చేసుకుంది ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అక్కడ రోజు విష్ణువర్ధన్ అనే ఒక వ్యక్తి రోజు ఆలయానికి వెళ్తూ ఉంటాడు ఆలయంలో పూజలకు నిర్వహిస్తూ ఉంటుంటాడు అయితే ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ అనే ఒక యువకుడు ఈ రోజు కూడా రోజులాగానే గుడికి వచ్చి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఏం జరిగిందేమో కానీ అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆ ప్రదక్షిణలు చేస్తూ చేస్తూనే గుడిలోని ఓ పిల్లర్ దగ్గరికి వెళ్ళి దానికి గట్టిగా ఆ హత్తుకొని అక్కడికి పబ్లు కూలిపోయాడు ఎస్ విష్ణువర్ధన్ తన పేరు ముప్పై ఒకేళ్ళ వయసు సుమారుగా ఇక్కడ కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్ లోనే ఒక హాస్టల్లో సంవత్సరం రెండు సంవత్సరాల కాలంగా ఇక్కడే ఉంటున్నాడు ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగిగా ఉన్నాడు ఆయన దేవుడు అంటే చాలా భక్తుడు ఆయన ఆంజనేయ స్వామికి చాలా భక్తుడుగా తమ యొక్క తోటి ఆ హాస్టల్ మేట్స్ కానీ తనకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు చాలా అపర భక్తుడు ఆయన సో రోజులాగానే ఈ రోజు కూడా ఆలయంలోకి వచ్చాడు ప్రదక్షిణ చేసి చూడొచ్చు ఇక్కడ ప్రదక్షిణలో భాగంగా అటువైపు నుంచి వస్తున్నటువంటి ఈ విష్ణువర్ధన్ ఇలా చుట్టూరా తిరిగి ఇక్కడ గజస్తంభం ఉంది బహుశా గజస్తంభం దాటి అక్కడ వెళ్ళగానే అక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అక్కడ ఆ పిల్లర్ని గట్టిగా హత్తుకున్నాడు పక్కనే పూజారు ఉన్నాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు ఎవరి ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు భక్తులు అక్కడంతా కూడా ఒకసారిగా ఆయన ఆ పిల్లర్ని ఆనుకొని హత్తుకొని అక్కడే కుప్పకూలిపోయాడు ముప్పై ఎక్కువ విష్ణువర్ధన్ రోజులాగానే లాగానే వచ్చిన ఆయన ఏం జరిగింది ఏమో కానీ ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా ఏం జరిగిందేమో కానీ ఆ పిల్లర్ ని హత్తుకొని అక్కడికి పడిపోయాడు ఈ ఘటన అక్కడ చూడొచ్చు మీరు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సుమారుగా నిన్న సుమారుగా ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది ఇటుగా నడుస్తూ వచ్చినటువంటి విష్ణువర్ధన్ అక్కడికి వెళ్ళడం ఆ పిల్లర్ ని హత్తుకోవడం ఇక అప్పటికైనా కొంత నర్వస్ గా కనబడుతున్నాడు మొదట్లో ఆయన ఫస్ట్ ఫుటేజ్ చూపిస్తాను మీకు నేను ఆ ఫస్ట్ ఫుటేజ్ లో ఆయన ఒక్కడి నుంచి వచ్చేటువంటి క్రమంలో అక్కడ నుంచి ఫస్ట్ ఫుటేజ్లో ఆయన అక్కడ నుంచి వచ్చేటువంటి క్రమంలో ప్రదక్షిణలు చేస్తూనే కొంతగా అప్పుడే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ విష్ణువర్ధన్ వచ్చి రాగానే ఆయన బహుశా పిల్లర్ వైపే చూసాడు ఎందుకంటే అప్పటికే మనం బేసిక్గా రెండు మూడు ప్రదక్షిణలు చేసినా లేదంటే ఉరుకులు పరుగులు పెట్టిన ఎక్సర్సైజ్ చేసినా కొంత నర్వస్ సిచ్యువేషన్కి వస్తూ ఉంటాం బాడీ అంతా షేక్ అవుతూ ఉంటుంది కొంత డెఫినెట్ గా ఆ నర్వస్నెస్ కనిపించింది ఆయనలో కూడా వచ్చి రాగానే నేరుగా పిల్లర్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లర్ని గట్టిగా హక్ చేసుకున్నాడు కొంత నిలుచుంటే కొంత రెస్ తీసుకుంటే సెట్ అవుతుందేమో అనుకున్నాడు అప్పటికే ఆయన గమనించాడు ఏదో ఒంట్లోనే చేంజ్ కనబడుతుంది నర్వస్నెస్ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయింది ఆయనకి బేసిక్ గా మనం కూడా ఉదయాన్న ఎక్సర్సైజ్ చేసినా లేదంటే కంటిన్యూస్ వాకింగ్ చేసినా నర్వస్నెస్ ఫీల్ అవుతూ ఉంటాం వెంటనే పక్కన టేబుల్ కానీ ఇంకేదైనా ఆసరాగా చేసుకుని అక్కడ కూర్చుంటాం ఒక్కసారి ఇక్కడ రెస్ట్ తీసుకుంటే బాడీ కంట్రోల్ కోసం ఆలోచించి ఉంటాం సేమ్ ఆసీజ్ విష్ణువర్ధన్ కూడా ఆ ప్రదక్షిణ చేసిన సమయంలో ఆయన వచ్చేటువంటి ఫస్ట్ విజుల్లో మీరు చూడొచ్చు పిల్లర్ వైపు కానీ చూశాడు పిల్లర్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లర్ని గట్టిగా హత్తుకున్నాడు కొంత అంటే ఆయన అన్స్టేబుల్గా నర్వస్ గా షేక్ అవుతూ ఉన్నాడు సో అక్కడికి వెళ్ళంగానే దాన్ని గట్టిగా పట్టుకుంటే ఎవరికి ఆసరా లేరు కాబట్టి పట్టుకుంటే కొంత కంట్రోల్లోకి వస్తానేమో కొంత రెస్ట్ మూడ్లోకి వెళ్ళిన తర్వాత కొంత స్టేబుల్ అవుతానేమో అనుకున్న బహుశా కానీ అది సాధ్యపడలేదు ఆయన అక్కడనే ఉండి ఆ పిల్లర్ని హత్తుకున్న వ్యక్తి హత్తుకున్నట్టుగానే అలానే కింద పడిపోయాడు ఆన్ ది స్పాట్లోనే ఆయన్ని సిపిఆర్ చేసే ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి తోటి భక్తులు కానివ్వండి ఆలయ సిబ్బంది ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది హాస్పిటల్కి వెళ్లే లోపే ఆయన మరణించినట్టుగా డాక్టర్లు నిర్ధారించేశారు సో ఎవరు కూడా ఊహించి ఉంటారు ఈ ఘటన రోజులాగానే ఈ రోజు అది కూడా మంగళవారం నిన్న సోమవారం ఆయన వెళ్ళిన సందర్భంలో కార్తీక సోమవారం సందర్భంగా అందరూ కూడా కృతులు వహిస్తూ ఉంటారు పెద్దగా ఆలయాలకు వెళ్తూ ఉంటారు సందర్శిస్తూ ఉంటారు ఆయనకు బేసిక్గా భక్తులు రోజు వెళ్తారని తనతోటి హాస్టల్ మేట్స్ చెప్తున్నారంటే ఎంతటి భక్తులు అర్థం చేసుకోవచ్చు సో రోజువారీగానే నిన్న కూడా ఆయన టెంపుల్కి వెళ్ళారు ప్రదక్షిణలు చేస్తున్నాడు ప్రదక్షిణలు చేసేటువంటి గ్యాప్లోనే ఒకసారిగా స్ట్రోక్ రావడం ఇలా పిల్లర్ని హత్తుకొని పిల్లర్లో నిల్చున్న మనిషి నిల్చున్నట్టుగానే కుప్పకూలిపోవడం వెంటనే ఆ తోటి భక్తులు కానీ ఆలయ సిబ్బంది సిపిఆర్ చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది సో బేసిక్ ఇక్కడ మెయిన్ చెప్పేది ఒకటే ఎవరైనా కూడా ఫిజికల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు అంటే ఐ మీన్ మీరు రన్నింగ్ లో పాల్గొన్న లేదంటే ఎటువంటి యాక్టివిటీస్ లో పాల్గొన్న మన బాడీ కంట్రోల్లో మనకు ఉండాలి గమనించండి కొంచెం నర్వస్ ఫీల్ అయినా కూడా చాలా మంది పర్వాలేదులే తొందరగా లావు తగ్గాలనో లేదంటే తొందరగా అంటే ఇటువంటి బేసిక్ ఎక్సర్సైజ్లో మాట నేను ఇది సో ఎక్కువగా ఓవర్ రియాక్టివ్గా చేస్తూ ఉంటారు ఉన్నదానికంటే ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు ఆ సమయాల్లో మన హెల్త్ కనుక మన బాడీ కనుక మన కంట్రోల్ లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్ తలతీస్తుంది ఇక్కడ ప్రదర్శన చేసినటువంటి విష్ణువర్ధన్ ఇక్కడ ఎక్సర్సైజ్ ఏం చేయలేదు ఆయన ప్రదక్షిణలు చేస్తున్నాడు కానీ అక్కడ ఉన్న పొలంగా ఆయనకి అనోగ్యం అంటే ఆరోగ్యం క్షీణించిందా లేదంటే ఆయన నర్వస్నెస్ ఫీల్ అయ్యాడా ఏమో కానీ సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇక్కడ కుప్పగొలిపోవడం చూస్తున్నాం సో బేసిక్గా మన హెల్త్ ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది గతంలో కూడా చూసాం జిమ్ లో జిమ్ వర్కౌట్స్ చేస్తున్న నేపథ్యంలో చాలా మంది ఆ స్పాట్లోనే ఒకవైపు వర్కౌట్స్ చేస్తూనే ఉంటారు ఆలకంగానే కుప్పకూలిపోవడం చాలా మంది బైక్ డ్రైవ్ చేస్తూ కుప్పకూలిపోవడం బస్ డ్రైవర్లు కూడా చాలా మంది ఇటీవల కాలంలో మనం చూసాం బస్ డ్రైవర్ బస్ నడుస్తూనే ఉంటాడు వెంటనే స్ట్రోక్ రావడం అక్కడ కుప్పగూలిపోవడం ఇప్పుడు తాజాగా విష్ణువర్ధన్ అనే వ్యక్తి ఆలయంలోకి వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రదక్షణ చేస్తున్న సమయంలో కూడా తన బాడీ తనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి నర్వస్నెస్ ఫీల్ అవుతున్నాడు అప్పటికే ఆయన వచ్చేటువంటి మొదటి ప్రదక్షిణలోనే ఆయన వస్తున్న సమయంలో ఇక్కడ మీరు చూడవచ్చు వస్తున్న సమయంలోనే అటువైపుగా పిల్లర్ వైపుగా చూస్తున్నాడు ఆయన చూడవచ్చు వచ్చి రాగానే పిల్లర్ వైపుగా చూస్తున్నాడు మన యొక్క బాడీలో అర్థమవుతోంది మనకి ఆ సిక్నెస్ అనేది ఆయన వచ్చి రాగానే పిల్లర్ దగ్గర వెళ్ళిపోయాడు కొంత ఆసరగా ఉంటుందని హోల్డ్ చేసి నిల్చోగలుగుతాను కొంత తీసుకుంటానని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు కానీ అదేం సాధ్యపడలేదు ఆ పిల్లర్ హత్తుకొని అక్కడికక్కడ కుప్పకూలిపోయాడు ప్రస్తుతం అయితే విష్ణువర్ధన్ మరణించినట్టుగా డాక్టర్ నిర్ధారించేశారు వచ్చి ఆడికొచ్చి వచ్చి ఆ రాడే ఉన్నారు అప్పుడే అప్పుడు అయిపోయింది అయిపోయింది అయ్యేది పంప వాళ్ళకి పంపావాడుతున్నాడు తన తోటి హాస్టల్ తనని దగ్గరగా చూసిన వ్యక్తులందరూ కూడా తన చాలా పెద్ద భక్తులు ఆంజనేయ స్వామికి అని చెప్తున్నారు ఆంజనేయ స్వామికి ఈ రోజు పూజాకృతం నేపథ్యంలో ఒక్కసారిగా కార్తీక సోమవారం అయింది ఆయన ఆలయానికి వచ్చాడు ప్రదక్షిణ చేస్తున్నాడు తన ఇష్ట దైవం ఎదుటే దైవాన్ని బహుశా ఆరోగ్యంగా ఉండాలి ఆయన బ్యాచర్ గా కూడా ఉన్నాడు చిన్న ప్రైవేట్ ఉద్యోగం కూడా చేసుకుంటున్నాడు లైఫ్ సెటిల్మెంట్ కోసమో ఇంకేదాని కోసమో కొంత కోరికలు కోరేందుకు వచ్చినటువంటి విష్ణువర్ధన్ కాస్త తన ఇష్ట దైవం ముందే తన ఇష్ట దైవం ముందే ఒకసారిగా ఇటువంటి అనుకోని సంఘటన కారణంగా స్ట్రోక్ వచ్చి కుప్పకూలిపోవడం ఆయన తిరిగి రాని లోకాలకైనా వెళ్ళిపోవడం చూస్తున్నాం చూడొచ్చు ఎంత ఇష్టంగా ఆయన అక్కడికి వచ్చి ఉంటాడు బహుశా డెఫినెట్గా మనం ఎప్పుడైతే పీస్ కోరుకుంటామో కొంత శాంతిని కోరుకుంటామో ఈ స్ట్రెస్లో భాగంగా మనం కొంత ఇబ్బంది ఫీల్ అవుతుంటామో అటువంటి సందర్భాల్లోనే ఇక్కడికి వెళ్ళి కొంత పూజలు నిర్వహిస్తూ ఉంటారు మోస్ట్లీ బ్యాచిలర్స్ ఎక్కువగా కూడా ఉద్యోగాలు లేకుంటే పార్టీస్ వంటితో పాటుగా కొంత ఇక్కడికి దేవుళ్ళ దగ్గర కూడా కొన్ని కోరికలు నెరవేర్చాలని చెప్పో కొన్ని లక్ష్యాలు ఛేదించే సమయంలో కొంత స్ట్రెస్ రిలీఫ్ కోసము మోటివేషన్ కోసం వస్తూ ఉంటారు సో ఇక్కడ విష్ణువర్ధన్ కూడా అదే స్థాయిలో వచ్చి ఉంటాడు బహుశా ఆయన లాగానే ఈ రోజు కూడా గుడికి రావడం గుడికి వచ్చిన పెద్ద ప్రదక్షిణలు చేయడం ఆయనకు అనుకోని సంఘటన కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడం నర్వస్నెస్ ఫీల్ అవ్వడం ఆ తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి హత్తుకొని ఇష్టదవైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయంలోనే ఆయన కుప్పకూలిపోవడం ఆ తర్వాత మరణించిన కొంత విషాద ఘటన ఇది డెఫినెట్గా ఆ కుటుంబానికి తిరిగి రాని విష్ణువర్ధన్ ఒక శోకసంద్రాన్ని మిగిల్చి వెళ్ళాడు చేతికి అందొచ్చిన కొడుకు ముప్పై ఒక్కళ్ళ వయసు కొడుకు ఉద్యోగాలు చేస్తున్నాడు రేపో మాపో ఆయనకి వివాహాలు కూడా అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఆ సంబంధాలు కూడా చూస్తున్నట్టుగా తనకి సంబంధించిన బంధువులు కానీ లేదంటే తోటి హాస్టల్ మేట్స్ చెప్తున్నారు సో తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి వ్యాపార ఏదైనా మంచి ఉద్యోగం సాధించాలి ఇంకా బెటర్ పొజిషన్లో ఉండాలని నిత్యం కలలు కనే వ్యక్తి ఆయన ఎవరికి కూడా హాని చేసే వ్యక్తి కాదు చాలా మంచివాడంటూ హాస్టల్ మేట్స్ చెప్తున్నారు ఏం జరిగిందేమో కానీ కొంత ఇక్కడ మాత్రం ఈ ఘటన తర్వాత వారంతా కూడా విష్ణువర్తి తెలిసినంతా కూడా శోక సందర్భంలో మునిగిపోయారు ముఖ్యంగా తల్లిదండ్రులకైతే ఎవరు తీర్చినటువంటి ఒక శోకసంద్రం ఒక గాయం అయితే ఆ కుటుంబాన్ని తాకింది సో విష్ణువర్ధన్ అయితే ప్రస్తుతానికి సిపిఆర్ చేసినా కూడా ఆయన బతకలేకపోయారు ఆయన చనిపోయినట్టుగా ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది కుప్పకూలిపోయినటువంటి ఆ దృశ్యాలు చూసిన వారంతా కూడా ఇలా కూడా మరణాలు సంభవిస్తాయా అనే రకంగా బాధపడుతూ కన్నీటి పర్యంతం అవుతున్న 哎，兄弟。